Audio Jungle. నమస్తే, వెల్కమ్ టు చాణక్య న్యూస్. నేను రాజ్ కుమార్. వార్తలు ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పుట్టినరోజు సందర్భంగా జిల్లా జాగృతి ఆధ్వర్యంలో అవయవదానం మరియు రక్తదాన శిబిరం. రాష్ట్రంలో మండుతున్న ఎండలు, వేడిమికి తట్టుకోలేక అల్లాడిపోతున్న ప్రజలు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. గతంతో పోలిస్తే ఈసారి ఎండలు కాస్త ముందే వచ్చాయి. వేసవి తాపానికి తాళలేక ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేసవి కాలం ఇక ప్రారంభంలోనే ఇంతగా భానుడు భగభగమంటున్నాడంటే మే జూన్లలో పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎండవేడిమి తాళలేక ప్రజలు చల్లటి శీతల పానీయాలు సేవిస్తున్నారు. దీంతో షాపులకు కూడా గిరాకీ పెరిగింది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. జనాలు బయటకు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. వచ్చే 2 నెలల్లో ఎండ తీవ్రత ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. అంటే రెడీయా? నా పేరు చంద్రమోహన్ అండి. అయితే గతంలో చూసుకున్న గతంలో కంటే ఈసారి ఎండలు చాలా ఎక్కువ ఉండడం వల్ల మనకేమవుతుందంటే చిన్నపిల్లలు కొన్ని రోగాల బారిన పడడం కానీ, ఇంకోటి అంటే నేను మామనార్ ప్రజలకు ఒకటి చెప్పదలుచుకున్న ఒకటి ఏంటంటే మసాలా ఫుడ్లకు దూరం ఉండాలి. ఒకటి శీతల పానీయం, న్యాచురల్ ఫుడ్ తీసుకోవాలి మెయిన్. ఒకటి ఇప్పుడు టెంకాయ నీళ్ళనే లేదంటే చల్ల నీళ్ళనే ఎక్కువ సడన్గా ఎండల నుంచి పోయినప్పుడు సడన్గా వాటర్ తీసుకున్నా కూడా గొంతు సమస్యలు కూడా వస్తున్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే రకరకాల రోగాల బారిన పడుతున్నారు కాబట్టి దీనికి కొన్ని జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. అవును, ఇప్పుడు ఎమర్జెన్సీ వాళ్ళు వచ్చేసి బయటకు వెళ్ళినప్పుడు కొంచెము వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు కొన్ని జాగ్రత్త పాటించాలి. కొన్ని టోపీలు కానీ పెట్టుకోవడం కానీ, కొన్ని ఆటోలు కూడా వెళ్తున్నప్పుడు వాళ్ళకు కూడా హీట్ అయినప్పుడు పైన తట్టులాగా అటువంటిది కొంచెం వేసేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. శీతల పానీయాలు వచ్చేసి కొన్ని ఈ మధ్యన ఏమైందంటే చాలామంది షాపుల వాళ్ళు మనం ఏదో గిరాకీ కోసం కొంచెం హైస్ కలుపుతున్నారు. ఒకటి హైస్ కలుపుకుని చల్లటి నీళ్ళు. ఇంకొకటి మేజర్ ఇంపార్టెంట్ అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా చల్ల కుండలు పెట్టాలి. కుండ పెట్టి అది న్యాచురల్ వాటర్ కాబట్టి అట్లా కూల్ చేసుకొని తాగితే బెటర్ ఫ్రిడ్జ్ వాటర్ కంటే. అది చెప్పండి. లస్సీ అంటే లస్సీలు కూడా తీసుకోవచ్చు కానీ ఎక్కువ అవసరం లేకుండా ఫ్రూట్స్ తక్కువ. అట్లా సేమ్ మాది ప్రాపర్ మహబూబ్నగర్లో ఇప్పుడు నియర్లీ ఒక వారం నుంచి ఎప్పుడు లేనట్టు ఎండలు వచ్చినాయి. రికార్డుల చూపించినా మీరు చూసుకోవచ్చు, డైలీ పేపర్లో వేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది ఎండలు ఎక్కువ ఉండాలంటే రామగుండంలో ఆంధ్ర సైడ్లో ఉండాలి. కానీ అవి వదిలి మహబూబ్నగర్లో ఫస్ట్ టైం మేము ఈ ఎండలు చూస్తున్నాము. ఇంకా ఎండాకాలం మొత్తం రాలే కానీ ఇప్పుడే చాలా ఎండలు ఉన్నాయి. ప్రాబ్లం ఏమవుతుందంటే లోకల్లో చెట్లు చాలా ఎక్కువ లేవు, నిలబడడానికే ప్రాబ్లం అవుతుంది. ఇట్లా వచ్చి మనం షుగర్ కేన్ జ్యూస్ తాగి ఒక 10 నిమిషాలు నిలబడి మన పనుల మీద పోతున్నాము. చెట్లు లేక వల్ల మనకి చాలా పబ్లిక్కి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. బండి మీద కూర్చుంటే సీట్లన్నీ మొత్తం ఎక్కువ కాలుతున్నాయి. అంటే మొత్తం దానివల్ల మీరు అందరికీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే ఎండాకాలంలో 4 వరకు ఎక్కడ వెళ్ళకండి. 4 తర్వాత ఏమన్నా పనులు ఉంటే పెట్టుకోండి. మధ్యాహ్నం 12 దాటిన తర్వాత 4 గంటల వరకు చాలా తీవ్రంగా ఎండలు ఉన్నాయి. గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ మహబూబ్నగర్లో లస్సీ పెడుతున్నాను. ఫస్ట్ నేను హైదరాబాద్లో పెడుతుండే. అక్కడ నుంచి వచ్చి మహబూబ్నగర్ నుంచి 10 సంవత్సరాలు నేను ఇక్కడ వచ్చి ఫస్ట్ మిలాపూర్లో పెట్టాను, తర్వాత ఇక్కడ పెడుతున్నాను. లస్సీ చాలా ఫేమస్, చాలామంది వస్తుంటారు. సమ్మర్ స్పెషల్ ఫాలుదా అంటే మిల్క్ వేడి చేసుకొని దాంట్లో పాలు వేసి మిల్క్ వేడి చేసి సబ్జెక్ట్ బియ్యం తాగితే ఫాలుదా నాకే జబర్దస్త్ అయితే ఫాలుదా లస్సీ ఆర్ ఫాలుదా మేర ఫేమస్ అయ్యా పే పిచ్చే 10 సార్లు సార్ ఏం ఇలా ఆరామే లైకరం సార్ అచ్చా చల్ రా. జనాలు చాలామంది వస్తుంటారు అండి. ఎందుకంటే ఇక్కడ క్లాక్ టవర్లో ఫాలుదా లస్సీ తాగాలంటే షబీరల్లి దగ్గరికి వెళ్ళాలి. మొమ్మ షబీరల్లి నా పేరు, షబీరల్లి దగ్గర కంపల్సరీ రావాలి. లస్సీ ఫాలుదా సమ్మర్లో తాగాలని కూడా షబీరల్లి దగ్గర రావాలి. దేవుని దత్తం చాలా బాగా నడుస్తుంది. అది స్పెషల్ అంటే కాజు బాదాం పిస్తా ఇవన్నీ వేసి నేను ఫాలుదా రెడీ చేస్తాను. పెరుగు కూడా నేనే పాలు వేడి చేసుకొని దాన్ని తోడేసుకొని పెరుగు రెడీ చేసుకుంటా. కోవా మలై మక్కన్ ఈ 3 వేసి లస్సీలో రెగ్యులర్గా ఉంటాను నా దగ్గర. కోవా మలై మక్కన్ దాంట్లో వేసి చేసిస్తాను నేను. ఫేమస్ అది నా దగ్గర. ఇంకా మా డాడీ కూడా ఇదే చేసేసాడు. గత 53 సంవత్సరాల నుంచి మాది ఇదే బిజినెస్ హైదరాబాద్లో. మా డాడీ కూడా ఇదే చేసేది, మా 6 అన్నదమ్ములు మేము ఇదే చేసేది. నేను ఒక్కరిని వచ్చేసి మహబూబ్నగర్లో ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాను. మహబూబ్నగర్ దేవుని దేవతను బాగానే ఉందండి.
సమ్మర్ వచ్చింది అనుకో షబ్బీరల్ దగ్గర రావాల్సిందే, అలాగే ఉంటే బాగుంటుంది గిరాకీ. తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పుట్టినరోజు సందర్భంగా జిల్లా కేంద్రంలోని రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో జాగృతి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం అవయవదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా అధ్యక్షులు వెంకటరామమూర్తి, మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత ఆమె మాకు ఒక స్ఫూర్తినని, ఆమె ఒక మహిళగా జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నామని, కవిత గారు రాష్ట్రానికి మహిళగా చాలా సేవలు అందిస్తున్నారు కొనియాడారు. ఈరోజు మా కల్వకుంట్ల కవిత బర్త్డే అండి. ఆయుష్ ఆరోగ్యాలతో ఎప్పుడు కలగలం నూరేళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అక్క. ఇంకొకటి ఏంటి అంటే కవితక్క ఒక మహిళగా ఉండడము చాలా గర్వపడుతున్నామండి మేము, ఎందుకంటే ప్రతి ఒక్కరూ కవితక్క తీసుకోవాలి, స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుకుంటున్నాం. కవితక్క ఒక మహిళగా, ఒక గురువుగా, ఒక తల్లిగా, రాజకీయ నాయకురాలుగా, తర్వాత మన జాగృతి అధ్యక్షురాలుగా అన్ని రంగాల్లో ముందంజ ఉంది. ప్రతి ఒక్కరు ఆమెను ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్క మహిళ ఉండాలని కోరుకుంటున్నాం. తర్వాత బతుకమ్మ అనేది కూడా ఈరోజు మన తెలంగాణలో బతుకమ్మ అంటే ఏదో తెలియని కనుమరుగైపోయిన రోజుల్లో మన కవితక్క వచ్చి మన సంస్కృతి సంప్రదాయాలను తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ బతుకమ్మ వస్తుందంటేనే మహిళలు ఇంట్లో ఆనందంతో ఉత్సాహంతో జరుపుకుంటున్నాము అని అంటే దానికి స్ఫూర్తి కవితక్కనే. మన తెలంగాణలోనే కాకుండా వేయిట దేశాలలో కూడా బతుకమ్మ గురించి గుర్తు చేసుకొని బతుకమ్మలను చేస్తున్నారు అని అంటే దానికి అంతటికి కారణం కవితక్కనే. కవితక్క లాగా ప్రతి ఒక్క మహిళ ముందుకు వచ్చి ఉండాలని కోరుకుంటున్నాను. నేను మహబూబ్నగర్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ని కుర్వ శ్రీనివాస్, రామచంద్రాపూర్ మాది. సో ఈ కార్యక్రమం కవితక్క గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, కవితక్క లాంటి మహిళలు ఉన్నారు కాబట్టి మా ఊర్లో కూడా మా అమ్మని సర్పంచ్గా గెలిపించుకున్నాం, అలాంటి మహిళలు అలాంటి ధైర్యశాలి వాళ్ళు మన తెలంగాణలో ఉన్నారు కాబట్టి చాలా గౌరవంగా ఉంది మనకు. ఇలాంటి కార్యక్రమానికి మా ఊరికి వెళ్ళి మా యువకులు శివ, కేశవులు ఇలాంటి చాలా యువకులు వచ్చి ఇలాంటి కార్యక్రమం పాల్గొంటున్నారు కాబట్టి మేము కూడా ఈరోజు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమం పాల్గొనడం అయినది. ఇంకా మా ఊరు కూడా మాకు మహబూబ్నగర్లో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారు ఉండడం మాకు చాలా గౌరవంగా ఉంది. అలాంటి వ్యక్తికి మినిస్టర్ పదవి రావడం కూడా మాకు చాలా చాలా గౌరవంగా ఉంది. అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని మా ఊరు కూడా రేపటి నాడు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవాలని చెప్పి ఆయన నీడ అండదండలతో ఉండాలని కోరుకుంటున్నాం. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో పద్మాలయ హైస్కూల్లో విద్యార్థులు ఇంగ్లీషు భాషపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రస్మా జిల్లా అధ్యక్షుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి పాఠశాలలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తే జిల్లాలో ఉన్న పాఠశాలలన్నీ మంచి స్థాయిలో ఉంటాయని పేర్కొన్నారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ వంశీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ విద్యార్థులకు ఆంగ్లంపై శ్రద్ధ చూపేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. వెనకబడ్డ పాలమూరు జిల్లాలో ఆంగ్లంపై పట్టు సాధించేందుకు తమ పాఠశాలలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నామని, ముందు ముందు కూడా విద్యార్థుల మనోభావాలను గురించి మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Okay, then I'm
ట్రస్మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఈరోజు ఈ పద్మాలయ స్కూల్లో ఇంగ్లీష్ ఫేరు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా మన యొక్క ఇండియన్ కల్చర్ కట్టు బొట్టు అన్నీ వాళ్ళు అతుక్కున్నట్టు సొసైటీలో ఏ విధంగా ఉండాలి, పిల్లలకి చిన్నప్పటి నుంచే మన యొక్క సంస్కృతి మీద వాళ్ళు చాలా ట్రైన్ చేస్తున్నారు టీచర్సు, వాళ్ళకి ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాంట్లో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పద్మాలయ స్కూల్ కరెస్పాండెంట్ అయిన వంశీ మోహన్ రెడ్డి, సిస్టర్ మిస్సెస్ వంశీ మోహన్ రెడ్డి సర్వపరాణి గారికి, దీన్ని తయారు చేసిన ఈ ఫిష్ని తయారు చేసిన టీచర్లకి అందరికీ మీ యొక్క ఎలక్ట్రానిక్స్ మీడియా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి యొక్క ఇంగ్లీష్ ఫేర్ అంటే మన గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ మీద కొంచెం పట్టు తక్కువ ఉంటుంది, తర్వాత స్పోకెన్ ఇంగ్లీషు రాదు కాబట్టి ఇలాంటి యాక్టివిటీస్ చేయటం వలన వాళ్ళకి అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడే ఒక ధోరణి ఉంటుంది. కాబట్టి ప్రతి స్కూల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ముందు ముందు చాలా వాళ్ళు ముందుకు పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని ప్రతి స్కూల్లో ఈ
ఈ యొక్క ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఇది ఒక మీ ఎలక్ట్రానిక్స్ మీడియా ద్వారా ఇంకా స్కూల్లో పబ్లిక్లోకి తీసుకోకపోతే ప్రతి కరెస్పాండెంట్ దీన్ని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. దాని నుంచి చాలామంది గ్రామీణ వాతావరణం పిల్లలకి అనారోగ్యంగా ఇంగ్లీష్, ఈరోజు ఎక్కడ పోయినా కూడా ఇంగ్లీష్ అనేది చాలా స్పోకెన్ ఇంగ్లీష్ అనేది చాలా ప్రాముఖ్యము. దాన్ని మనము ముందుకు పోవాలంటే ఇలాంటి స్కూల్ లెవెల్లోనే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తే బాగుంటుంది. సో ముఖ్యంగా ఈ యొక్క కల్చర్ అనేది మనం మర్చిపోకుండా, మన యొక్క కట్టుబొట్టుని మర్చిపోకుండా ఇంట్రొడ్యూస్ చేసినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీలాంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలని ముందు ముందు బాగా తీసుకోపోవాలి. సో మీకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, ఆ బ్లెస్సింగ్స్ ఈ స్కూల్ కరెస్పాండ్ మీద పుష్కలంగా ఉండాలని. సో సహకారం చేసిన పేరెంట్స్కి, వెల్విషర్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ, మీడియా మిత్రులకు, మరి ఇక్కడ వచ్చిన మహబూబ్నగర్ జిల్లా ప్రెసిడెంట్ అయిన లక్ష్మణ్ గారికి, మా సిస్టర్ గారికి, తర్వాత మా టీచర్స్కి, మా విద్యార్థులకు, తర్వాత మా సార్స్ వాళ్ళకి, ఇక్కడ అందరికీ ఎంకరేజ్మెంట్ చేసినటువంటి పేరెంట్స్ కూడా, ఈ మీడియా తరఫున మీడియా మిత్రులకు, మరి మిగతా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ సిఎఫ్ఈఎల్ అనేది ఉంది కదా, ఈ దీని నుంచి పిల్లలకు చాలా లాభాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఏంటంటే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే పిల్లలకు ఇంగ్లీషు రాదనేది ఒకటి ఉంది, అది వెళ్ళాలి. మహబూబ్నగర్లో కూడా ఇంగ్లీష్ అంతగా లేదు అనేది ఉంది, అది కూడా ఒక రకంగా రూపు మాపాలని చెప్పి మా చిన్ని ప్రయత్నం చేస్తున్నాము. అయితే ఈ ప్రయత్నం చేయడానికి మాకు చాలా ఇబ్బందులే ఉన్నాయి. మేము ఏదో అనుకున్నాము, అయితే మాకు ఇక్కడ ఉన్నటువంటి ట్రైనర్స్ కానివ్వండి, మా టీచర్స్ కానివ్వండి, మా బ్రదర్స్, మా సిస్టర్స్ అందరి కోఆపరేషన్ వలన మేము ఈరోజు సక్సెస్ఫుల్గా ఈ ఈవెంట్ని రీచ్ అయినామని చెప్పి మేము అనుకుంటున్నాము. అంతేకాకుండా మా పిల్లలు కూడా, మా పిల్లలు ఒక్కొక్కరు చూస్తుంటే మాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, వీళ్ళంతా మా పిల్లలనే, మా దగ్గరనే ఇది అయ్యి రెడీ అయ్యిండ్రా అనే అనుమానం వస్తుంది. ఎందుకంటే మేము స్టార్టింగ్లో ఉన్నది వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు. ప్రతి ఒక్కరు ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క థీమ్ తీసుకొని వాళ్ళ డ్రెస్సింగ్ కానీ, మాట కానీ, తర్వాత వాళ్ళ కట్టు బొట్టు ప్రతిదీ, ఫర్ ఎగ్జాంపుల్ అస్సాం, ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒడిస్సా, ఇలాంటి ప్రతి స్టేట్ నుంచి, అంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రాష్ట్రంలో అక్కడ వేష భాష ఏ విధంగా ఉంటుందో దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇది సిఎఫ్ఈఎల్ని కండక్ట్ చేయడం జరిగింది. మేము చాలా ఈరోజు సంతోషపడుతున్నాము. మా ఈ మీడియా తరపు నుంచి మా సిఎఫ్ఈఎల్ ట్రైనర్స్ కానీ, వాళ్ళ కంపెనీ వాళ్ళకి కానీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముగిస్తున్నాం. నేను ఇక్కడ అన్న వంశీ అన్న వాళ్ళ స్కూల్కి విజిట్ చేశాము. ఇక్కడ ఇంగ్లీష్ ఫెయిర్ జరుగుతుందంటే సరే చూద్దాము అనేసి వచ్చాము. ఇక్కడ చాలా చక్కగా పిల్లలు పర్ఫార్మెన్స్ చేశారు. ఎందుకంటే మన దగ్గర నుంచి ఇప్పుడు ఇంగ్లీష్ చాలా వీక్ ఉన్నారు. ఎందుకంటే ఇంగ్లీష్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. పిల్లల్లో ఆ భయం పోగొట్టాలి అంటే అది మన చిన్నతనం నుంచే వాళ్ళకి ఆ భయం అనేది పోగొట్టాలి. అది ఎలా పోగొట్టాలి, ఇంగ్లీష్ అనేది ఒక భూతద్దంలో పెట్టి చూస్తున్నారు అదేదో, కానీ అలా కాదు. ఒక యాక్టివిటీ ద్వారా మనం పిల్లలకు ఇంగ్లీష్ నేర్పిస్తే అది ఎంత ఈజీ, మనం ఎంత ఈజీగా దాన్ని మనం మాట్లాడవచ్చు అనేది మనం ఇవాళ పిల్లలకు నేర్పాలి. అది ఒక లెసన్ ద్వారానో ఒక టీచింగ్ ద్వారానో చెప్తే వచ్చేది కాదు. అందుకని ఒక యాక్టివిటీ ద్వారా ఆటపాటలతో వాళ్ళకి నేర్పిస్తే ఇది ఇంతేనా, ఇది ఇంత ఈజీగా మనం నేర్చుకోవచ్చా అనే ఒక ఇది పిల్లల్లో కల్పించి ధైర్యాన్ని వస్తే వాళ్ళు ఆటోమేటిక్గా ముందుకెళ్ళగలుగుతారు. మన భారతదేశం అంటేనే వివిధ సంస్కృతులని, సాంప్రదాయాలు ఉన్న మన భారతదేశం ఇది. అందుకు ఇక్కడ పిల్లలు చాలా చక్కగా పర్ఫామ్ చేశారు. ఒక్కొక్క స్టేట్ నుంచి వాళ్ళ కట్టు బొట్టు కానీ, అక్కడ వాళ్ళ ఆచారాలు కానీ, వాళ్ళ తినే తిండి కానీ నుంచి ప్రతి ఒక్కటి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవన్నీ ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలంటే చాలా కష్టపడాలండి. దానికి సహకరించిన అన్నకి, వాళ్ళ స్టాఫ్కి, వాళ్ళ మేనేజ్మెంట్కి అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, సో ఐఎమ్ ద సౌమ్య, ఐఎమ్ సౌమ్య ఫ్రమ్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ ఫ్రమ్ సిఎఫ్ఈఎల్ అండ్ ద కరెస్పాండెంట్ ఆఫ్ వంశీ మోహన్ సార్ ఆఫ్ ద పద్మాలయ స్కూల్. దే హ్యాస్ ఇన్వైటెడ్ అస్ టు మేక్ ద ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్. సో హియర్ ఇంగ్లీష్ ఫెయిర్ మెనీ యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ ఆన్ హియర్. సో సర్ అండ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద పద్మాలయ స్కూల్ దే హ్యాస్ కోఆపరేటెడ్ వెరీ మచ్ విత్ అస్ అండ్ వీ ఆర్ వెరీ సాటిస్ఫైడ్ అండ్ ద చిల్డ్రన్ పర్ఫార్మెన్స్ ఈస్ వెరీ గుడ్. దే ఆర్ డూయింగ్ ద బెస్ట్ అండ్ సో ఫైనలీ ద ప్రోగ్రామ్ ఈస్ వెరీ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ టు ద కరెస్పాండెంట్ అండ్ ద స్కూల్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పుట్టినరోజు సందర్భంగా జిల్లా జాగృత ఆధ్వర్యంలో అవయవదానం మరియు రక్తదాన శిబిరం. రాష్ట్రంలో మండుతున్న ఎండలు, వేడిమికి తట్టుకోలేక అల్లాడిపోతున్న ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.
మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి చాణక్య న్యూస్, ప్రతి దృశ్యం ప్రజల కోసం. ఈ బులెటిన్ మళ్ళీ మీరు తిరిగి చూడాలనుకుంటే యూట్యూబ్లో చాణక్య న్యూస్ స్పేస్ తెలుగు అని టైప్ చేసి వీక్షించి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.